పేర్లు మార్చి మా కేంద్ర ప్రభుత్వ డబ్బులు వాడుకుంటున్నారు. అసలు వీళ్ళది ఏం లేనే లేదు. మన ఊరు మనబడి అనేది అంత సర్వశిక్ష అభియాన్లే వచ్చిందట. మన ఊరు మనబడి మేమే ఢిల్లీకి వెళ్ళి పైసలు ఇస్తున్నాం, సర్వశిక్ష అభియాన్ పైసలు మాయి, పేరు టీఆర్ఎస్ పార్టీది అన్నాడు. అరే ఇది ఇది నిజంగా ఇత్తేసి పొత్తుకుడుడే. ఇలా మన ఊరు మనబడి మీద మనం పెట్టే ఖర్చు 7,300 కోట్లు, సర్వశిక్ష అభియాన్లో వచ్చేది 300 కోట్లు. 7,300 కోట్లు మీరు ఇచ్చే సర్వశిక్ష అభియాను కేవలం 300 కోట్లు మాత్రమే. 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మా లోకల్ బాడీస్, మా జిల్లా పరిషత్స్, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిధులు, మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. మొత్తం మేమే ఇస్తున్నాం 7,300 కోట్లు. ఏడిస్తున్నాం. మన ఊరు మనబడి కాన్సెప్ట్ తెలుసా మీకు? రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. నేను అమిత్ షా గారు మాట్లాడతారు, మొత్తం పైసలు మేమే ఇస్తున్నాం. ఇస్తురు, మీరు ఇచ్చేది 300, మేము ఖర్చు పెట్టేది 7,300. ఇది నిజం. ఇది అబద్ధం నంబర్ 5. ఇక అబద్ధం నంబర్ 6, ఇది వాళ్ళే బయట పెట్టుకున్నారు, నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిన్న ఆ వేదిక మీదనే మాట్లాడింది ఇద్దరు కేంద్ర మంత్రులు, 2 మాటలు చెప్పారు, అర్ధగంట తేడాల. అమిత్ షా గారికి ఇది నరేగాలో మొత్తం ఇన్ని నిధులు ఇచ్చినాం, అన్ని నిధులు ఇచ్చినామని చెప్పింది. అమిత్ షా గారి కంటే ముందు మాట్లాడిన కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారేమో నరేగా కింద 30,000 కోట్లు ఇచ్చినాం తెలంగాణకు అన్నాడు. అర్ధగంట తర్వాత మాట్లాడిన అమిత్ షా గారు 18,000 కోట్లు ఇచ్చినామన్నాడు. మరి ఏ కేంద్ర మంత్రిది నిజం ఇప్పుడు? ఇలా ఎవరిది నమ్మాలి? ఒక కేంద్ర మంత్రి అంటాడు ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతుంది అంటాడు, ఒక కేంద్ర మంత్రి అంటాడు ఆయుష్మాన్ భారత్ అమలవుతలేదు అంటాడు, ఒక కేంద్ర మంత్రి అంటాడు నరేగాలో 30,000 కోట్లు ఇచ్చినామంటాడు, ఇంకో కేంద్ర మంత్రి అంటాడు 18,000 కోట్లు ఇచ్చినామంటాడు, ఒక కేంద్ర మంత్రి అంటాడు కాళేశ్వరంతో నీళ్లే రాలే అవినీతి జరిగింది అంటాడు. నిన్నగాక మొన్న వచ్చిన గడ్కరీ గారేమో కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలమైంది అంటాడు. మరి ఏ కేంద్ర మంత్రి మాటను మాట్లాడారు నమ్మాలి? పార్లమెంట్లో ఒక మాట, గల్లీలో ఒక మాట, అధికారిక రివ్యూల్లో ఒక మాట, ప్రజాక్షేత్రంలో ఇంకో మాట. గడ్కరీ మాట నిజమా? నడ్డా గారి మాట నిజమా? కిషన్ రెడ్డి గారి మాట నిజమా? అమిత్ షా గారి మాట నిజమా? విశ్వేశ్వర్ తుడు గారి మాట నిజమా? అమిత్ షా గారి మాట నిజమా? ఎవరి మాట నమ్మాలి? పూటకో మాట అంటే ప్రజల దగ్గరికి వస్తే పచ్చి అబద్ధాలు, పట్ట పగలు, నట్ట నడి రోడ్డు మీద మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ కదా. మీరే చెప్పారు గతంలో, అప్పుడు పోయినసారి ఎన్నికల ముందు మీరు ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ప్రతి ఒక్కరికి బ్యాంకులో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. పడ్డాయా 15 లక్షలు? ఇదే విషయాన్ని అమిత్ షా గారిని అడిగితే అమిత్ షా గారు ఏమన్నారు? ఓతో ఎలక్షన్ కా జుమ్లా హే, ఎన్నికల కోసం ఆడిన అబద్ధం. ఇప్పుడు కూడా గది ఆడింది. నేను అమిత్ షా గారు కూడా తెలంగాణలో ఓట్లు కావాలని అబద్ధాల పురాణాన్ని చదివిండు. రేపు మళ్ళీ ఒకవేళ తప్పిపై గెలిస్తే ఏమంటారు? ఎలక్షన్ కా జుమ్లా తా, ఓట్ల కోసం ఎన్నెన్న అబద్ధాలు ఆడతాం అని చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. గింత ఘోరంగానా? నేను 6 అబద్ధాలు స్పష్టంగా ఇవాళ వారి అబద్ధాలను ఎత్తి చూపిన. అబద్ధం నంబర్ 1, ఆర్టికల్ 370కి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఓటేసింది, మద్దతు ఇచ్చింది. అబద్ధం నంబర్ 2, మిషన్ భగీరథకు 2,500 కోట్లు ఇచ్చినా అన్నారు, 2 రూపాయలు కూడా ఇయ్యలే. అబద్ధం నంబర్ 3, ఆయుష్మాన్ భారత్ అమలైతలేదన్నారు, ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలవుతుందని మీ కేంద్ర మంత్రే పార్లమెంట్లో చెప్పిండు. అబద్ధం నంబర్ 4, మీరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతలేరు అన్నారు. అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను 2,679 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి పనులు చేస్తున్న పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అబద్ధం నంబర్ 5, మన ఊరు మనబడి పైసలన్నీ మాయే అన్నావు, ఇత్తేసి పొత్తుకూడే ప్రయత్నం చేసినావు. మేము 7,300 కోట్లు ఖర్చు పెట్టని సర్వశిక్ష అభియాన్లు వచ్చినాయి 300 కోట్లు. అబద్ధం నంబర్ 6, మీరే డయాస్ మీదనే బయట పెట్టుకున్నారు. ఈజీఎస్లో కేంద్రం 30,000 కోట్లు ఇస్తుందని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్తే అర్ధగంటకే 18,000 కోట్లు ఇస్తుందని అమిత్ షా గారు చెప్పి మీరే అబద్ధాలు వేదిక మీద నుంచే మాట్లాడారు. ఇట్లా అబద్ధాల పరంపరను బయటపెడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల మీద కూడా అబద్ధమే మాట్లాడింది. ఇవాళ మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం
ఇన్ని పైసలు ఇచ్చినాము అన్ని పైసలు ఇచ్చినామని మాట్లాడింది. వాస్తవానికి అది రాష్ట్రాలకు హక్కుగా వచ్చేటువంటి నిధులు. రాష్ట్రం నుంచి డబ్బులు కట్టుంటే అవి రాష్ట్రాలకు మాకు హక్కుగా ఈ రాష్ట్రాలకు డబ్బులు వస్తా ఉంటాయి. దాంట్లో మీరు ఇచ్చిందేం లేదు. ఇవాళ ఇంకా విషయం చూస్తే నీళ్లు నిధులు నియమకాల గురించి మాట్లాడాడు. అసలు దాని గురించి మాట్లాడే హక్కు ఉన్నదే? తెలుగులేదో రాసిస్తే మెల్లగ దన్లాండెట్నవు. నీళ్లు నిధులు నియామకాలు అనేదో దన్లాండవు. అసలు దాని గురించి మీరు మాట్లాడలే, మీకు మాట్లాడే నైతికతనే లేదు. నీళ్ల గురించి ఏం మాట్లాడతారు అమిత్ షా గారు? మీరు ఇవాళ మా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది మీరు. మీకు నిజంగా నీళ్ల మీద ప్రేమ ఉంటే తెలంగాణకు ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే? ఇవాళ కేంద్రంలో 8 ఏళ్ళకెళ్ళి అధికారంలో ఉన్నారు కదా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకో జాతీయ హోదా అయ్యారు, మా పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకో జాతీయ హోదా అయ్యారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చింది, కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇచ్చింది, బుందేల్ఖండ్లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మీకు మా పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాట్లాడండి. అసలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీకి పోయి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి గారిని పదే పదే దరఖాస్తులు ఇచ్చి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడానికి ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని మేము దరఖాస్తులు పెట్టే కనీసం ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయని పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం మీకు ఇష్టం లేదు. కృష్ణా జలాల్లో ఈరోజు ఎందుకు మా వాటా తేల్చలేరు 8 ఏళ్ళ నుంచి? ఎందుకు దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తలేరో ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ నీళ్ళే రాలేదట అమిత్ షా గారు చెప్తారు. అరే మొన్ననే కదనే గడ్కరీ గారు వచ్చి కాళేశ్వరం కట్టే సస్య శ్యామలం అయిపోయిందని చెప్పాడు. వారం కాలే కదనే, ఇదే నెలలో వచ్చిపోయా కదా. మరి నువ్వు నీళ్ళే రాలేదంటావు. మా తూప్రాన్న మాట్లాడుతున్నా ఇప్పుడు, మా అల్దీవాగులో నీళ్ళు రాలే. అల్దీవాగులో మండు టెండర్లో ఎండాకాలంలో అల్దీ నిండుగా పోతే అడదికి ఇడిదికు 3 కిలోమీటర్లు పైపు వేసుకొని 800,000 రూపాయల పంట పండింది. ఆ కాళేశ్వరం నీళ్లే రాకపోతే అల్దీలో నీళ్లు వాడుతుండేనా? అల్దీలో నీళ్లే వారకపోతే సగం పంటలు ఎండ పోపోవు. అంతెందుకు? మీరే చెప్పిండ్రు, ఓ మేము ఇన్ని వడ్లు కొన్నాం తెలంగాణలో, అన్ని వడ్లు కొన్నాం. అందులో ఏడకెళ్ళొచ్చిన వడ్లన్నీ కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చింది కనుక, కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేసింది కనుక, కేసీఆర్ గారు కాళేశ్వరం పూర్తి చేసింది కనుక, కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కనుక, తెలంగాణ వచ్చినాడు. తెలంగాణలో 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే గత సంవత్సరం 2,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. తెలంగాణ వచ్చినాడు పండిన పంట 99 లక్షల మెట్రిక్ టన్నులు. పోయిన సంవత్సరం 2,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఎందుకు పండినాయి ఇంత వడ్లు? నీళ్ళు ఇచ్చినాం కనుక, పెట్టుబడి సాయం ఇచ్చినాం కనుక, కరెంట్ ఇచ్చినాం కనుక, ప్రాజెక్టులు పూర్తయినాయి కనుక, చెరువులు బాగా చేసినాం కనుక అద్భుతమైన పంట పండింది కదా. పాపం అమిత్ షా గారట, మేము అధికారంలోకి వస్తే నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తాం, నియామకాలు ఇస్తాం. ఇది నిజంగా పెద్ద జోకు. మరీ ఇంత పెద్ద కామెడీయా? భరించలేం మేము మీరు ఇంత కామెడీ ఆడితే. ఇంత కామెడీయా? మేము ఆల్రెడీ నీళ్ళు ఇచ్చినాం. పోదాంపా, ఏ జిల్లాకు పోదామో? వరంగల్ జిల్లాకు పోదామా? మహబూబాబాద్కి పోదామా? డోర్నకల్కి పోదామా? భూపాలపల్లికి పోదామా? చెప్తారు కదా ప్రజలు నీళ్ళు వచ్చినాయా లేవా అని. కాళేశ్వరం నీళ్లతో ఇవాళ సస్యశ్యామలమైన ప్రాంతాలకు పోతే చెప్పరా? రామా, మెదక్కి వస్తావా? సిద్దిపేటకు వస్తావా? రా, చూపిస్తాం. పండిన పంటే సాక్ష్యం కదా. 99 లక్షల నుంచి 2,59,00,000 దేశంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే మన జియోగ్రఫికల్గా 12-13వ స్థానంలో ఉంటాం, కానీ వరిధాన్యం పండించడంలో దేశంలో 1 తెలంగాణ రాష్ట్రం. పండిన పంటే మనం పూర్తి చేసిన ప్రాజెక్టులకు సాక్ష్యం. ఆ పంట ఎక్కడికెళ్ళి వచ్చింది? మంత్రం వేస్తే గిట్ట వచ్చిన అది. మాయం వచ్చింది. ఏమైనా చేసినాము మేము? కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రైతుకు అండగా నిలబడ్డం కనుక అంత పంట పండింది. ఇది మీకు గనబడతలేదు బీజేపీలో. గింత అబద్ధమంటారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఆపింది బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు 2014లో మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము అధికారంలోకి వస్తే పాలమూరు కట్టిస్తా అన్నట్టు. 8 ఏళ్ళైంది, ఎందుకు కట్టలే పాలమూరు? ఎవరైనా అడ్డవచ్చిరా మీకు? ఎందుకు జాతీయ హోదా అయ్యలే? ఎందుకు అనుమతులు ఆపుతున్నారు పాలమూరు ప్రాజెక్టుకు? ముందు సమాధానం చెప్పండి.
అసలు కృష్ణా జలాల్లో మా వాటా తెలుసండి మహాప్రభు అని చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నారు దరఖాస్తులు ఇచ్చిండ్రు గడ్కరీ గారికి ఇచ్చిండ్రు ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రికి ఇచ్చిండ్రు గతంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఇచ్చిన అసలు ఇంతవరకు నీళ్ళల వాటా తెలుసినటువంటి చేతగాని ప్రభుత్వం కాదు తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాదు మీరు నీళ్ళ గురించి మాట్లాడతారు ఇయాల ముఖ్యమంత్రి గారు చెరువు చూపిండి గనుకనే చెరువులు మంచికేని తూపురాన్ చెరువు ఓ ఎంకట ఎట్లుండో ఇప్పుడు ఎట్లున్నది అల్దీల చూడు మంజీరాల చూడు కూడెల్లి వాగుల చూడు మానేరు వాగుల చూడు ఎక్కడ చూసినా నీళ్ళే కదా ఈ నీళ్ళు కాళేశ్వరం గాని ఏడికెళ్ళొచ్చినాయి ఇక మీరట నీళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదే నిధులు నిధుల గురించి కూడా అమిత్ షా గారు మాట్లాడారు అయ్యా అమిత్ షా గారు నిధుల గురించి మాట్లాడే ముందు ముందు ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధులు ఇచ్చి మాట్లాడు చాలా సార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినాం కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లేఖ రాసినాం మా హక్కుగా రావాల్సిన 7183 కోట్లు మీరు ఆపిండ్రు గవి ఇచ్చి మాట్లాడు 7183 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినాయి 13వ ఆర్థిక సంఘం నుంచి 1129 కోట్లు మాకు రావాలి 14వ ఆర్థిక సంఘం నుంచి 817 కోట్లు రావాలి 15వ ఆర్థిక సంఘం నుంచి 1103 కోట్లు రావాలి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కింద రాష్ట్ర విభజన చట్టం కింద 1350 కోట్ల రూపాయలు రావాలి జీఎస్టీ పరిహారం 2247 కోట్లు రావాలి సిఎస్ఎస్ లో తప్పుగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన 454 కోట్లు రావాలి మొత్తం 7183 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మీరు ఆపెట్టిండ్రు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పైసలు ఇచ్చి మాట్లాడు నియమకాలు బీజేపీ పార్టీ కూడా నియమకాల గురించి మాట్లాడతాది ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు 7.5 ఏళ్ళైంది ఎక్కడున్నాయి 15 కోట్ల ఉద్యోగాలు చెప్పుండ్రి వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇచ్చిండ్రా 15 కోట్ల ఉద్యోగాలు మీ మానిఫెస్టోలో పెట్టిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరి 7.5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి ఎక్కడ ఇచ్చారో 15 కోట్ల ఉద్యోగాలని నేను అడుగుతా ఉన్నా ఏమా 15 కోట్ల ఉద్యోగాలు కాకెత్తకపోయినా అది ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిండ్రు మీరు ఇచ్చుడు కాదు బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని తీసేసిండ్రు రైల్వేలో నిన్న కాక మొన్న 72,000 ఉద్యోగాలు రద్దు చేసిండ్రు ఎల్ఐసిని అమ్మ చెప్పిండ్రు ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టిండ్రు దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపకుండా ఆపెట్టిండ్రు మీరు అధికారంలోకి వచ్చిన నుంచి రైల్వే శాఖలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే 350,000 ఉద్యోగాలు ఒక రైల్వేలో ఖాళీగా ఉన్నాయి రైళ్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నింపండి అంటే రైళ్లు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు రైల్వే లైన్లు అమ్ముతున్నారు ఎల్ఐసి బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్ లో 300,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో 900,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొత్తం కలిపి 1650,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గవి ఎప్పుడు నింపుతారో చెప్పండి అమిత్ షా గారు మేము నింపుతున్నాం బరాబర్ నిన్న వేదిక మీద అదో అబద్ధం నిందాక చెప్పిన అబద్ధాలు ఇదొక అబద్ధం టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఉద్యోగాలు నింపలేదట మేము నింపలేదా 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 135,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాం ఇంకో 15,000 ఉద్యోగాల నియామకం కొనసాగుతుంది అది అట్లా ఉండగా మొన్న అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపుతాం ఉద్యోగ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరం నింపుతాం అని 91,000 ఖాళీలకు ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా అనుమతి ఇచ్చిన విషయం మీకు తెలియదా నిన్నగాక మొన్న 18,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది మీకు కనబడతలేదా నిన్నగాక మొన్న 500కు పైగా గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది మీకు వినబడతలేదా 91,000 ఉద్యోగాలు నింపుతున్నాం కదా మా పిల్లలు ఇలా బిజీగా ఉన్నారు ఎక్కడ చూసినా పిల్లలు కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నారు కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి పిల్లలకు మేము ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నాం కడుపు నిండి అన్నం పెట్టి రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండానే మేము నింపుతున్నాం నీ సంగతి ఏంటో చెప్పు నీ 15,50,000 ఉద్యోగాలు నువ్వు నింపితే మా పిల్లలకు 100,000 దొరుకుతాయి కదన్లా దేశం మీద 15,50,000 నింపితే మా తెలంగాణ పిల్లలకు కూడా ఇంకో 100,000 దొరుకుతాయి కదా గా రైల్వేలు ఎప్పుడు నింపుతావు గా ఎల్ఐసీలు ఎప్పుడు నింపుతావు గా బ్యాంకులు ఎప్పుడు నింపుతావు గా ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్ ఎప్పుడు నింపుతావు గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 900,000 ఖాళీలు ఎప్పుడు నింపుతావో చెప్పు